తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ నేటి నుంచి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుంది. నిన్న శ్రీవారిని దర్శించుకుని పని మొదలుపెట్టిన సిట్ అధికారులు టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశమై దర్యాప్తును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చించారు. మూడు బృందాలుగా ఏర్పడి విచారణ సాగించాలని నిర్ణయించారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావులు ఈ మూడు బృందాలకి నేతృత్వం వహిస్తారు. సిట్ హెడ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దర్యాప్తును పర్యవేక్షిస్తారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు మొదలు పెడతారు. అధికారులు, సిబ్బంది, టీటీడీ బోర్డు సభ్యుల పాత్ర వరకు అన్ని అంశాల్లో లోతుగా దర్యాప్తు చేయనుంది సిట్. ముందుగా టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలు తీసుకుంటారు సిట్ సభ్యులు. అవసరమైన డాక్యుమెంట్లు సేకరిస్తారు. మొదటి బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, టీటీడీ ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలిస్తారు. ఇక ఆ సంస్థకి టెండర్లు కట్టబెట్టడం కోసం ఏమైనా నిబంధనలు సవరించారా అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఎంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సంస్థల సామర్థ్యం ఏంటి, గత ఐదేళ్లలో నెయ్యి నాణ్యతపై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టులను కూడా పరిశీలిస్తారు. మరో బృందం తిరుమలలోని లడ్డూ పోటు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలిస్తారు. లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీ వైష్ణవులను ప్రశ్నించిన వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. 2019కి ముందు, ఆ తర్వాత లడ్డూ తయారీలో ఎలాంటి మార్పులు చేశారు, ముడి సరుకుల వినియోగంలో ఏమైనా మార్పులు చేశారా వంటి అంశాలపై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇక హర్షవర్ధన్ రాజు నేతృత్వంలోని మూడో బృందం నేడు తమిళనాడులోని దుండిగల్కు వెళ్లనుంది. టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో విచారణ చేయనున్నారు. ఆ సంస్థ నేపథ్యం, దాని సామర్థ్యం, టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరాలు సేకరించనున్నారు.